హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. నేను మహేష్ ప్రతాపని. సో గత క్లాసులలో మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఎలా ఏర్పడింది, ఏర్పాటు చేయడంలో బ్రిటిష్ వారి పాత్ర ఏ విధంగా ఉంది అనే ఒక అంశాన్ని మనం చాలా బ్రీఫ్గా చర్చించాం. ఈ కాంగ్రెస్ మరి 1885లో ఏర్పడిన కాలం నుంచి 1947 స్వాతంత్రం వచ్చే వరకు మధ్య కాలాన్ని మనం జాతీయోద్యమ కాలంగా పేర్కొంటున్నాం. ఈ మొత్తం కాలాన్ని అవగాహన కోసం మనం విడదీస్తున్నాం, అవగాహన కోసం ఒక మూడు యుగాలుగా, మూడు దశలుగా చేయడం జరుగుతుంది. దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నామంటే, ఈ కాలంలో జాతీయోద్యమ స్వభావము, అంటే జాతీయోద్యమాన్ని నడిపిన నాయకులు ఉన్నారు, వారు వేరువేరు స్వభావాలు గలవాలన్నారు. సో వారి స్వభావం దృష్ట్యా, జాతీయోద్యమం పోకడ దృష్ట్యా, అంటే పోరాట పద్ధతి పోకడ వాటి దృష్ట్యా మనం మూడు దశలుగా విభజిస్తున్నాం. 1885 నుంచి 1905, అంటే ఒక 20 సంవత్సరాల కాలాన్ని ఏజ్ ఆఫ్ మోడరేట్స్, మితవాదుల యుగము. మోడరేట్స్ అంటే మితంగా మాట్లాడే మితవాదులు, ఏజ్ ఆఫ్ మోడరేట్స్ అంటాం. ఈ 1905 1905 నుంచి 1920 1920 మధ్య వరకు ఉన్నాయి ఒక 15 సంవత్సరాల కాలాన్ని ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్, అతివాదుల కాలం అంటాం, అతివాదుల కాలం. ఈ 1920 నుంచి 1947 1947 వరకు మధ్యలో ఉన్న కాలాన్ని గాంధీ యుగం అంటాం. అంటే గాంధీ యుగం అని ఎందుకంటున్నామంటే, భారతదేశ క్రియాశీల రాజకీయాల్లోకి గాంధీజీ ప్రవేశించాడండి. 1915 పూర్వం వరకు గాంధీజీ చాలా కాలం సౌత్ ఆఫ్రికాలో లాయర్గా ఉన్నాడు. 1915లో భారతదేశానికి గాంధీజీ రావడం జరిగింది. రావడంతోనే గాంధీజీ ఫస్ట్ సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్లో తన ఫాలోవర్స్తో నిదానంగా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సబర్మతి ఆశ్రమాన్ని. ఆ తర్వాత నిదానంగా రైతుల ద్వారా రకరకాల సమస్యలు గాంధీజీ దృష్టికి రావడంతో తను రాజకీయాల్లో ప్రవేశించాడు, భారతదేశ రాజకీయాల్లోకి. అప్పటి వరకు ప్రాక్టికల్గా పరిశీలిస్తున్నాడు భారతదేశ రాజకీయాల్ని, ఇమీడియట్గా రాలేదు గాంధీజీ రాజకీయాల్లోకి భారతదేశంలో. అది కూడా చాలా డీటెయిల్గా చర్చిస్తాను, గాంధీ గురించి చాలా అనాలిసిస్ చేస్తూ చాలా డీటెయిల్గా నేను చర్చించడం జరుగుతుంది. సో ఇవి మూడు దశలుగా, జాతీయోద్యమ స్వభావము, నాయకుల స్వభావము, పోరాట పద్ధతి ప్రకారం ఈ మూడు దశలుగా విభజించాము. సో ఒక్కొక్క దశను చూడాలి మనం. సో ఫస్ట్ 1885 నుంచి 1905 మధ్య కాలాన్ని మనం మితవాదుల యుగం లేదా ఏజ్ ఆఫ్ మోడరేట్స్ అన్నాం, అది చూద్దాం. ఇలా విభజించకుండా కూడా చరిత్రను చదవచ్చు, జనరల్గా అధ్యయనం కోసం విభజించాం. ఈ ప్రారంభంలో 1885 కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత ఉన్న నాయకులందరూ కూడా చాలా మితవాద నాయకులండి. అంటే బ్రిటిష్ చట్టాలని ఉల్లంఘించారు వీరు, బ్రిటిష్ రాజ్యాంగం పట్ల ఫెయిత్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఆన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అండ్ బ్రిటిష్ యాక్ట్స్. సో చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు బ్రిటిష్ రాజ్యాంగం, బ్రిటిష్ చట్టాల పట్ల. వీరందరూ కూడా విద్యావేత్తలే అండి, అందరూ కూడా చదువుకున్న అగ్రవర్ణానికి ఉన్నత వర్గానికి చెందినవారు వీరందరూ కూడా. వీరు ప్రజల్ని ఈ జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పే ప్రతి పాయింట్, మెయిన్స్ రాసేవారైతే గ్రూప్ వన్ మెయిన్స్, ప్రిలిమ్స్కి అయితే ఫ్యాక్ట్స్ నోట్ చేసుకోవడమే. యాక్చువల్గా మితవాదులైనా సరే అతివాదులైనా సరే ప్రజల్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు జాతీయోద్యమంలో. ఎందుకంటే అసలు ప్రజలకి ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, స్వాతంత్రం పొందామని ఆలోచన లేదు. ఈ ప్రారంభంలో కాంగ్రెస్ ఏర్పడ్డ స్టార్టింగ్లో వీళ్ళ లక్ష్యం బ్రిటిష్ నీడలో, అంటే బ్రిటిష్ పాలన కింద, బ్రిటిష్ చల్ల నీడలో హక్కులు, స్వాతంత్రం ఉన్న, అంటే స్వాతంత్రం అంటే అస్వాతంత్రం కాదు, ఒక సంక్షేమ ప్రభుత్వము, హక్కులు ఉన్న ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే తప్ప స్వాతంత్రం పొందడం కాదు ఈ మితవాదుల కాలంలో ఉన్న లక్ష్యాలు. వీరి దృష్టిలో ప్రజలు, భారతీయ ప్రజలు అచైతన్యవంతులు, అంటే పెద్దగా చైతన్యం లేనివారు, కొద్దిగా విద్య లేనివారు, విజ్ఞానులు కారు, అమాయకులు కూడా వీరి దృష్టిలో భారతీయ ప్రజలు. సో వారికి ప్రజాస్వామ్యము, స్వాతంత్రం అంటే అవగాహన లేదు, జస్ట్ వారి జీవితం వారు గడుపుతున్నారు. కాబట్టి వీరు భారతీయ ప్రజల్ని ఉద్యమాలతో చైతన్యం చేస్తే కుదరదు, బ్రిటిష్ వారు కూడా ఉద్యమాలు చేస్తే అణిచివేస్తారు. కాబట్టి తమ పత్రికలతో,
తమ భావాల్ని తమ ఐడియాస్ని తమ ఐడియాలజీస్ని ప్రచారం చేసేవారు. ఈ జాత్యోద్యమ కాలంలో ప్రతి నాయకుడికి పత్రిక ఉందండి, దాదాపు అందరికీ ఉన్నాయి పత్రికలు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పదు. యాక్చువల్గా పత్రికలు నడిపే స్తోమత వారికి ఉంది అంటే ఆలోచించండి, వారు ఉన్నత సంపన్నులు ప్లస్ వారు అగ్రవర్ణాలకు చెందినవారు వీళ్ళందరూ కూడా. ప్రతి ఒక్కరికి ఒక పత్రిక ఉందంటున్నాను. పత్రిక నడపడం అంత ఈజీ ఆ రోజుల్లో కాదు. సో తమ భావాల్ని తమ ఐడియాస్ని పత్రికల ద్వారా ప్రచారం చేసి ప్రజల్ని చైతన్యం చేయాలి అనే లక్ష్యం వీరిది. అంతే తప్ప మాకు ఈ హక్కు కావాలి, మాకు శాసనసభ సీట్లు పెంచండి అని చెప్పేసి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే విధానం కాదు వీరి పోరాట పద్ధతి. అందుకే వీరి పోరాట పద్ధతిని 3 PS అనేవారండి. 3 PS అంటే PPP లేదా 3P అంటే ప్రేయర్. ఏదైనా విషయం ఉంటే ప్రజల తరపున అయినా సరే వారి తరపున అయినా సరే విషయం ఉంటే బ్రిటిష్ వారిని ప్రేయర్ చేస్తారు, ప్రార్థిస్తారు మాకు ఈ పని చేయాలి అని. తర్వాత విజ్ఞాపనిస్తారు, పిటిషన్. తర్వాత నిరసన తెలియజేస్తారు, ప్రొటెస్ట్. చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. బ్రిటిష్కి వ్యతిరేక ఏది కానీ ప్రేయర్ చేసినా పిటిషన్ చేసినా ప్రొటెస్ట్ చేసినా చట్ట వ్యతిరేకంగా చేయరు వీరు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సమస్య లేదు, చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించే సమస్య లేదు. అత్యంత మితవాదంతో వీరు నడిచేవారనమాట. ఎందుకంటే అంత మితవాదం ఎందుకంటే పోనీ అతివాదంతో ఉద్యమాలు చేద్దాం తిరుగుబాటు చేద్దామంటే రేపు బ్రిటిష్ వారు మరి దాడి చేస్తారు, తిరుగుబాటు చేస్తే అణచివేస్తారు, ఒకరు ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యులు దానికి అనే ఉద్దేశంతో అందరు విద్యావేత్తలు కావడము చాలా నిదానమైన పోకడతో ఉన్నారు. అందుకే కొంతమంది చరిత్రకారులైనా అతివాదులైనా ఈ మితవాదుల కాలాన్ని, మోడరేట్స్ కాలాన్ని ఒక వేస్ట్ ఆఫ్ టైంగా, కాలం వృధా చేయబడ్డ జాతీయోద్యమ కాలంగా పేర్కొంటారండి. బట్ అది వాస్తవం కాదు. ఎందుకంటే జాతీయోద్యమం అనే ప్రారంభ స్టేజ్ ఇది. అసలు స్వాతంత్రము ప్రజాస్వామ్యం అనే భావనే లేదు దేశంలో ఇంకా పూర్తిగా. అలాంటి టైంలో మరి బ్రిటిష్కి వ్యతిరేకంగా వెళ్లకుండా బ్రిటిష్ నీడలోనే కోరికలు తెలుపుతూ సంక్షేమ ప్రభుత్వం కోసం పోరాడుతూ తమ భావాల్ని తమ అభిప్రాయాల్ని తెలుపుతూ ఉన్న కాలం ఇది. అంటే భవిష్యత్ జాతీయోద్యమానికి మార్గదర్శనాన్ని ఇస్తుంది, ఫౌండేషన్ ఇస్తుంది తప్ప వృధా కాలంగా మనం పరిగణించకూడదు దీన్ని. అంటే చాలా మంది అన్నారు వృధా కాలంగా అని. ఎందుకంటే వీరి పోరాట పద్ధతి కూడా 3P లేదా PPP అని చెప్పాను, ప్రేయర్ ప్రొటెస్ట్, ప్రేయర్ పిటిషన్ ప్రొటెస్ట్ అని. అతివాదులు దీన్ని వ్యతిరేకించారు. అంటే ఏంటి వారు నడుపుకునేది బ్రిటిష్ వారిని, పరదేశస్తులు వస్తే మన్ని పరిపాలిస్తున్నారు, అడుక్కోవడం లేదు, తిరుగుబాటు చేయడం హక్కుల్ని సాధించడమే అని చెప్పేసి అతివాదుల భావన. అతివాదులు ఏమంటారంటే ఈ మితవాదుల స్వభావాన్ని, పోరాట పద్ధతిని రాజకీయ యాచకత్వం, అడుక్క దినే స్వభావం అన్నమాట, బెగ్గింగ్, రాజకీయ యాచకత్వం అనేవారు. బట్ వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో విద్యావంతులు కావడము చాలా మితంగా పోవడం జరిగింది. అందుకే గోపాలకృష్ణ గోఖలే మితవాది, ఈ గోపాలకృష్ణ గోఖలే అంటాడు ఏది మితవాదాన్ని ఉద్దేశించి, అతను కూడా మితవాదే, వి వోంట్ బి రిమెంబర్ ఇన్ హిస్టరీ ఫర్ అవర్ అచీవ్మెంట్ బట్ వీ విల్ బి రిమెంబర్డ్ బై రోల్ ఆఫ్ ఎ గైడ్. చరిత్రలో మేమేవో లక్ష్యాలు సాధించినట్టుగా గుర్తుండిపోము బట్ భవిష్యత్తులో భారతదేశానికి సాధించే లక్ష్యాలకి మేము ఒక మార్గదర్శిగా, ఒక గైడ్గా ఉన్నాము, అలా గుర్తించబడతామన్నాడు. ఈ స్టేట్మెంట్ రైటే అండి. ఎందుకంటే వీరి స్వభావమే భవిష్యత్తులో అతివాద స్వభావానికి, ఆ తర్వాత నిరసనలకి కారణమైంది. సో ఒక గైడ్ లాగా, ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగపడ్డారు ఈ మితవాదులు అనేవారు. సో ఇది కొంతమంది మితవాదులను ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. సో చాలా డీటెయిల్గా చూద్దాం. కొందరు మితవాదులు దాదాబాయ్ నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ గోస్, బోస్ అండి ఇది, సారీ ఆనంద్ మోహన్ బోస్ అండి, గోస్ కాదు, ఆనంద్ మోహన్ బోస్, రాజ్ బిహారీ ఘోష్. సో ఇక్కడ రాజ్ బిహారీ దగ్గర గమనించాలి, రాజ్ బిహారీ ఘోష్ అనేవాడు మితవాది, రాజ్ బిహారీ బోస్ అని వేరే అతను ఉన్నాడు, అతను విప్లవవాది. సో చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి, రాజ్ బిహార్ ఘోష్ అనేవాడు మితవాది, మోడరేట్, రాజ్ బిహార్ బోస్, బిఓఎస్సీ బోస్ అనేవాడు విప్లవగారి, ఒక రెవల్యూషనరీ యాక్టివిస్ట్, అతను టెర్రరిజానికి సంబంధించిన రెవల్యూషనరీ వ్యక్తి అనమాట. సో తేడా అనమాట అది. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే, మహాగోవింద రణడే, ఎంజి రణడే, ఉమేష్ చంద్ర దత్, వీరందరూ కూడా ప్రసిద్ధి చెందిన మితవాద నాయకులండి, మోడరేట్ లీడర్స్. దాదాబాయ్ నవరోజీ ఒక పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి,
గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి ఇతన్ని, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఇతన్ని, దాదాభాయ్ నౌరోజీని. ఇతనే అతను. ఫోటోస్ కూడా మనకు కొంచెం అవసరం తెలుసుకోవాలి మన జాతీయ ఉద్యమకారుల చిత్రాల గురించి కూడా. మనం బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైన ఫస్ట్ వ్యక్తి అండి, ఫిన్స్బర్గ్ కాన్స్టిట్యూయెన్స్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యాడు ఇతను. ఇతనికి ఒక పత్రిక ఉంది దాదాభాయ్ నౌరోజీది, వాయిస్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఆఫ్ ఇండియా అండి ఇతని పత్రిక. ఇతను బ్రిటన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్టార్ట్ చేశాడని మనం గతంలో చర్చించాం. ఓకే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని బ్రిటన్లో స్థాపించారు లండన్లో. ఇతని పత్రిక వాయిస్ ఆఫ్ ఇండియా అండి. ఇతను మితవాద నాయకుడు, ఓకే కదా. నెక్స్ట్ ఫిరోజ్షా మెహతా, ఇతను కూడా పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అండి, పార్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇతనే ఫిరోజ్షా మెహతా. ఇతను ఆల్రెడీ చర్చించాం 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకటని చెప్పాను నేను. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించిన వ్యక్తి అని కూడా చెప్పాను ఇతని గురించి నేను. ఇతని యొక్క పత్రిక బాంబే క్రానికల్స్ అండి, బాంబే క్రానికల్స్, ఒక ఇంగ్లీష్ పత్రిక అండి ఇది, బాంబే క్రానికల్స్ అనేది. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ అండి, సురేంద్రనాథ్ బెనర్జీ. ఇతను ఒక మితవాది, బెంగాలీ అనే పత్రిక నడిపారండి ఇతను. ప్రతి నాయకుడికి పత్రికలు ఉన్నాయి, వారి వారి భావాలని, వారి వారి ఐడియాస్ని, ఐడియాలజీస్ని తమ పత్రికలతో ప్రచారం చేసి ప్రజల్ని చైతన్యపరచాలి అనే ఉద్దేశం ఉన్నది వీరికి. సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ అనే పత్రిక, బెంగాలీ. రమేష్ చంద్ర దత్, సో ఇతని ఇమేజ్ లభ్యం కాలేదు, పర్ఫెక్ట్ ఇది, సో అది పక్కన పెట్టద్దు ఇమేజ్ని. ఇతను ఒక చరిత్రకారుడు ప్లస్ ఒక సివిల్ సర్వెంట్ అండి, ఐసీఎస్ అధికారి కూడా ఇతను, ఒక ఎకనామిస్ట్, అది కూడా ఆర్థిక చరిత్రకారుడు అండి, ఎకనామిక్ హిస్టోరియన్. ఇతను ఒక హిస్టోరియన్, అది మధ్యయుగ చరిత్ర పైన, అది ఆర్థిక చరిత్ర పైన, ఆధునిక ఆర్థిక చరిత్ర పైన ఎంతో భావాల్ని వ్యక్తపరిచిన, ఆర్టికల్స్ రాసిన వ్యక్తి. ఇతను ఒక గ్రంథం రాశాడు, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ విక్టోరియా ఏజ్. సో గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ విక్టోరియా ఏజ్, విక్టోరియా ఏజ్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని అర్థం. సో అందుకే ఆర్థిక చరిత్రకారుడు, ఒక ఐసీఎస్ అధికారి కూడా ఇతను, రమేష్ చంద్ర దత్. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ, అది ఆల్రెడీ చర్చించాం మనం సురేంద్రనాథ్ బెనర్జీ గురించి. వీరు కొంతమంది మితవాద నాయకులండి, ఒకసారి చూద్దాం. ఇంకా ఆనంద్ మోహన్ ఘోష్ అనే అతను కూడా ఉన్నాడు, మితవాద నాయకుడే. ఆనంద్ మోహన్ ఘోష్ మితవాద నాయకుడే అండి ఇతను కూడా. నెక్స్ట్ రాజ్ బిహారీ ఘోష్, ఇతన్ని కూడా మనం చర్చించాం ఇప్పుడు. రాజ్ బిహారీ ఘోష్, బోస్ కాదు, ఘోష్. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే. ఇతను సుధారక్ అనే పత్రిక నడిపాడండి, సుధారక్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థను కూడా నడిపాడు, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక సొసైటీని, సంస్థను కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇతను. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సొసైటీని, సంస్థను స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే. సుధారక్ అనే ఒక పత్రికను నడిపి ప్రజల్లో చైతన్యము రావడం కోసము, విద్యావ్యాప్తి కోసం కృషి చేశాడు ఇతను. నెక్స్ట్ మహాగోవింద రణడే, ఇతను ఏంటంటే ఈ మితవాదుల కాలంలోనే మోడర్నైజేషన్ని బాగా ఎంకరేజ్ చేశారండి, ఆధునికవాదాన్ని. బ్రిటిష్ వారి వల్ల చేనేత పరిశ్రమ దెబ్బతిన్నది కాబట్టి పరిశ్రమల్ని ఎంకరేజ్ చేద్దాం, ఆధునిక పరిశ్రమలు ఎంకరేజ్ చేసి ఆ నష్టాన్ని పూరిద్దామని చెప్పి తన భావాల్ని వ్యక్తపరిచిన వ్యక్తి మహాగోవింద రణడే అండి. ఆధునికవాదాన్ని, పారిశ్రామికవాదాన్ని ప్రోత్సహించడం కోసం కృషి చేశాడు ఇతను. సో అది, ఇవి కొంతమంది మితవాద నాయకులండి.